నమస్తే అండి, నేను డాక్టర్ చేతన్ రాజ్. నేను ఒక ప్రాక్టీసింగ్ హోమియోపాత్. నా క్లినిక్స్ హైదరాబాద్లో ఉన్నాయి, మహబూబ్ నగర్లో ఉన్నాయి. మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవాళ మనం గుండె దడ వస్తుంది కొందరికి, దడదడదడదడ, అది ఎందుకు వస్తుంది దాని గురించి డిస్కస్ చేద్దాము. ఇది మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తుంది. అండ్ ఒక్కొక్కసారి అందరు ఏమనుకుంటారంటే, అరే నాకు ఇట్లా గుండె దడ వస్తుంది, నాకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా అని అనుకుంటారు. కానీ ఇది ఓన్లీ హార్ట్ ప్రాబ్లం వల్ల కాదు, వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. ఫస్ట్ థింగ్ ఒకటి నోటీస్ చేయండి, మీరు అందరూ హార్ట్ అంటే ఎక్కడ అనుకుంటారు, ఇక్కడ చెస్ట్లో ఉందని అనుకుంటారు. కానీ ఇక్కడ లంగ్స్ ఉంటాయి, మన ఫుడ్ పైప్ ఉంటుంది, విండ్ పైప్ ఉంటుంది, అండ్ మీకు స్టమక్ కూడా ఈ రీజన్లో వస్తుంది. సో హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ దాంతోపాటు ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లం మ్యాక్సిమం టైమ్స్ ఉండదు. ఐదర్ స్టమక్లో ప్రాబ్లం ఉంటుంది, లేదంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతే అవుతుంది, మీకు ఫీవర్ వస్తే కూడా అవుతుంది, అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యాంగ్జైటీ వల్ల కూడా అవుతుంది. సో ప్రతిసారి నేను ఒక పేషెంట్ ఉండే మన దగ్గర, ఆయనకు యాంగ్జైటీ ప్రాబ్లం ఉండే. ఆయన ఏం చేస్తుండే, దగ్గు వచ్చినా చాలా భయపడిపోతుండే. సో ఆయనకు ఆ యాంగ్జైటీ ఇష్యూతోటి గుండె దడ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఈ గుండె దడ అయినా ఆయనకు ఫుల్ భయం అయిపోతుండే, నాకేమైపోతుంది ఏమైపోతుందని. అది పానిక్ అటాక్ లాగా మారిపోయింది. ఆయన హాస్పిటల్ కూర్చుండే, ఈసీజీలు తీపించుకుంటుండే, వాళ్ళు చెప్తుండే అరే నీకు ఏమైతలేదు అనేసి. లాస్ట్కి మన దగ్గర వచ్చిండ్రు, వాళ్ళకు మనం ట్రీట్మెంట్ ఇచ్చినాము, యాంగ్జైటీ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక్కొక్కసారి యాంగ్జైటీతో పాటు వాళ్ళకు స్టమక్లో కూడా ఇష్యూస్ ఉంటాయి, అంటే ఇండైజెషన్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఎక్కువ యాసిడ్ కూడా రిలీజ్ అవుతుంది, యాసిడిటీ ప్రాబ్లం అనుకోండి. దానివల్ల కూడా ఒకవేళ యాంగ్జైటీ పేషెంట్స్కి యాసిడిటీ ప్రాబ్లం స్టార్ట్ అయిందనుకోండి, గుండె దడలు స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు అప్పుడు గుండె దడ స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇది ప్యానిక్ అటాక్కి కూడా లీడ్ చేస్తుంది. అందుకే వాళ్ళకు ఒకవేళ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు యాంగ్జైటీ ప్రాబ్లం ఉంది అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్లో కూడా వస్తాయి. మీకు ఒకవేళ రిపిటేటివ్గా ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయంటే మీరు హోమియోపతి వాడండి. మీకు యాంగ్జైటీ అటాక్స్ రిపిటేటివ్గా వస్తున్నాయంటే మీరు హోమియోపతి వాడండి. అండ్ హోమియోపతి ద్వారా ఇది పర్మనెంట్గా తగ్గుతుంది. హోమియోపతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ ఇట్లా యాంగ్జైటీకి మందులు వాడండి అంటే ఏమనుకుంటారు, అరే దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని అనుకుంటారు. కానీ హోమియోపతి మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందరూ ఏమనుకుంటారు, అరే నిద్ర మత్తు వస్తుంది మందుల వల్ల, నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటారు. సో అట్లా కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఎడిక్షన్స్ ఉండవు హోమియోపతి మందులకి. మనకు 3 నెలల 6 నెలల తర్వాత మనం మందులు ఆపేసేయాలనుకుంటే 3 నెలల 6 నెలల తర్వాత మనం మందులు కూడా ఆపేసేయచ్చు. సో అందుకే ఈ పేషెంట్కి కూడా ఎవరి గురించి అయితే నేను మాట్లాడాను, వాళ్ళకు జస్ట్ ఈ ప్రాబ్లం, ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ, గుండె దడ ఎక్కువ అవ్వడం, ఇవి ఆల్మోస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి అవుతుండే. మొత్తం లైఫ్ చేంజ్ అయిపోయింది, ఆఫీస్ జాబ్ కూడా వదిలేసే స్టేజ్లో వచ్చేసింది. ఎందుకంటే ఈ వాజ్ నాట్ అట్ ఆల్ ఏబుల్ టు పర్ఫామ్ ఇన్ దిస్ జాబ్ యాజ్ వెల్. అందుకే అట్లాంటి పేషెంట్లకు కూడా తగ్గింది మన హోమియోపతితోటి జస్ట్ 3-4 మంత్స్లో. సో మీకు కూడా తగ్గుతుంది. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దీన్ని ఎక్కువ ఇగ్నోర్ చేయకండి, నాకు మీరు కన్సల్ట్ చేయొచ్చు.